హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి. సారు, నేను పక్కనున్న గవర్నమెంట్ స్కూల్లో 4వ తరగతి చదువుతున్నా. మాకు మధ్యాహ్న భోజనం రోజు పెడుతున్నారు. కానీ అన్నంలో పురుగులు రాళ్ళు వస్తున్నాయి సార్. అందుకే తినకుండా పడేసినా. కానీ అన్నం పడేసినందుకు మా టీచర్ స్కూల్ కి రావొద్దంది సార్. సరే అని అన్నం తినకుంటే టీసీ ఇస్తానంటుంది. అవి ఓ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ఓ చిన్నారి పోలీసులకు చెప్పిన మాటలు ఇవి. ఆటలాడుతూ ఎంజాయ్ చేయాల్సిన ఆ చిన్నారి అసలు పోలీస్ స్టేషన్ దారిందుకు పట్టింది. అన్నంలో ఒకసారి పురుగులు, మరోసారి రాళ్ళు, పచ్చి పులుసు, వారం రోజుల పాటు వాడని కూరగాయలు, వీటితో ఆ చిన్నారులకు మధ్యాహ్న భోజనం. ఈ తిండి తింటున్న చిన్నారులను ఒక్కసారి కదిలించండి, వారి కన్నీళ్లే మిమ్మల్ని పలకరిస్తాయి. అన్నం ఎలా ఉంది అని అడిగితే ఏం మాట్లాడాలో వారికి అర్థం కాదు. బాగుందని చెబితే అన్నం మార్చరు అని బాధ, బాగోలేదు అని చెబితే టీచర్లు ఏమంటారో అన్న భయం. మీర్పేట్ ప్రశాంతి హిల్స్కు చెందిన ఓ బాలిక స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. ఎప్పటి నుంచో అమలులో ఉన్న మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా స్కూల్లో రోజు అన్నం పెడుతున్నారు. కానీ ఆ అన్నం తినే రకంగా ఉంటే బాగుండేది. అలా లేదు కాబట్టే కదా ఆ బాలిక పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ విద్యార్థిని రోజులానే ప్లేట్ పట్టుకుని భోజనానికి వెళ్ళింది. ప్లేట్లో అన్నం పెట్టారు. ఆ అన్నం తినే రకంగా లేదు. అన్నంలో పురుగులు, చూడగానే వాంతి వచ్చినట్లయింది. వెంటనే ఆ చిన్నారి అక్కడే ఉన్న చెత్త బుట్టలో ఆ అన్నాన్ని పడేసింది. ఇది కాస్త అక్కడ టీచర్ చూసింది. అన్నం పడేస్తావా అని గయ్యమంది. టీచర్ అన్నంలో పురుగులున్నాయి అందుకే పడేసా అని చెప్పింది. అయితే పురుగులుంటే పడేస్తావా, ఈసారి అన్నం పడేస్తే టీసీ ఇచ్చి స్కూల్ నుంచి పంపేస్తా అని చెప్పింది ఆ టీచర్. దీంతో ఆ విద్యార్థిని సరాసరి దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. చిన్నారిని పోలీసులు కూర్చోబెట్టి ఆరా తీగా అసలు విషయం చెప్పింది. అన్నంలో పురుగులున్నా తినాలని టీచర్లు చెబుతున్నారని, లేకపోతే టీసీ ఇస్తామని అంటున్నారని, అందుకే టీచర్ పైన కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కు వచ్చానని అమాయకంగా చెప్పింది. విద్యార్థిని మాటలను సీరియస్గా తీసుకున్న మీర్పేట్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి ఏఎస్ఐ తిరుపతయ్యను పాఠశాలకు పంపించారు. అక్కడికి వెళ్ళి పరిశీలించాలని కోరారు. దీంతో అక్కడికి వెళ్లిన పోలీసులు బియ్యం, కూరగాయలు పరిశీలించారు. బియ్యంలో రాళ్ళు, పురుగులు, అలాగే కుళ్ళిపోతున్న కూరగాయలను గుర్తించినట్లు వివరించారు. ఇదే విషయంపై ప్రధాన ఉపాధ్యాయుడు గంగాధర్కు ఫోన్ చేశారు పోలీసులు. విషయంపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అన్నం తిందామంటే పురుగులు, తినకపోతే టీసీ ఇచ్చి పంపించేస్తామని బెదిరింపులు. ఎవరికి చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి? ఇలాంటి పరిస్థితి ప్రతి స్కూల్లో ఉంటుంది అని చెప్పలేం. చాలా స్కూల్స్లో మంచి భోజనాన్ని పెడుతున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రం ఇలాంటి పరిస్థితే ఉంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలపండి.